గత ప్రభుత్వంలో 140 లక్షలతో శంకవరం నుంచి చౌటపల్లి గ్రామానికి సీసీ రోడ్డు, తారు రోడ్డు మంజూరు అయిందని కాంట్రాక్టు తీసుకున్న గుత్తేదారు పనులు మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేశారు. గుత్తేదారును గ్రామస్తులు ప్రశ్నించగా చేసిన పనికి బిల్లులు రాలేదని, ఈ రోడ్డుకు తారు రోడ్డు పనులు చేయలేము అని అంటున్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న నెల్లూరు జిల్లా తోటపల్లి గ్రామానికి రోడ్డు వస్తుందని ఆనందంతో గ్రామస్తులం ఉన్నామని, మధ్యలోనే రోడ్డును తూతు మంత్రంగా పనులు చేసి సరిపెట్టడం బాధాకరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మాకు రోడ్డు అనేది ఫస్ట్ నుంచి లేదు. ఈ జిల్లా లేకల్లా ఇంత చిన్న గ్రామం ఎక్కడ లేదు అస్సలు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అధికారులు వస్తారు, నాయకులు వస్తారు, అందరూ వస్తారు. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిపోతారు, మాకేదో చెబుతారు. మా ఊళ్ళోంచి బయటికి పోయే నాయకుడు అంటూ లేడు. అందరం ఒక బర్రెలు గొర్రెలు కాసుకొని కూలి ఇట్లా చేసుకునే అటువంటి గ్రామం అది. అలాంటిది ఏదో రోడ్డు వచ్చిందని ఉత్సాహంగా పోయిన గతం ప్రభుత్వంలో రోడ్డు వచ్చింది. దాంట్లో 2.5 కిలోమీటర్ రోడ్లో సగం రోడ్డు వచ్చేసి సిమెంట్ రోడ్డు వేశారు, ఇంకా సగం వచ్చి ఆగి ఉన్నది. దాన్ని షిఫ్ట్ చేసి అంతా రెడీ అయింది, అది టెండర్ వర్క్. పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ వేసేవాళ్ళు ఇదేం పని అని మేము అడిగితే, ఇది మాకు ఇప్పుడు బిల్లు అయితే ఇవ్వలేదు, మాకు ఆర్థిక పరిస్థితి లేదు. వాళ్ళు మెటలు వేసేసి వాళ్ళ బిల్లు లేదు చేసేసుకొని బయటకు పోదామన్న టోళ్ళు చూస్తున్నారు. మేము దాని గురించి కలెక్టర్కి వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ఏ స్పందన లేదు ఇప్పుడు. కాబట్టి మాకు దయచేసి మా గ్రామాన్ని ఆలోచించి మా బాధలు చూడి, ఆ మట్టి తోలేరు, ఆ మట్టి బండ్లు పోతుంటే ఏదో జారితే ఆడ పడుతుండే జనాలు, ఆ మట్టి తోలడమే వేస్తారు. ఉన్నది ఉన్నా కూడా మాకు బాగుండేది. ఇంకొక రోజు ఇది చేయకున్నా కూడా మాకు ఆ తార్ రోడ్డు అనేది వచ్చేది ఇంకో అది ఉండుంటే. దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని పనిచేసిందంటే మాకు ఇప్పుడు సమస్య వచ్చేసింది. మీరు దాన్ని గమనించి మా గ్రామాన్ని చూసి అధికారులు పట్టించుకొని మా బాధలు చూడండి సార్. అటువంటి చిన్న గ్రామం అది, జిల్లాలోనే లేను అంటే ఊరిది, అసలు తెలియదు. ఊరు కూడా ఒక లిస్టులో కూడా లేదు సార్. అట్లుండి మా బాధలు ఇట్లున్నాయి. కనీసం అర్ధరాత్రి ఏ బాగలేకపోయినా పోవాలంటే మనిషి మోసుకొని పోవాలి బాగలేని వాళ్ళని. అట్లుంది పరిస్థితి. ఒక్కసారి వచ్చి మమ్మల్ని గమనించి మా బాధలు కాపాడి చూడండి సార్. మీరు దయచేసి ఇది మాత్రం మాకు మంచిగా చూడండి. మా గ్రామాన్ని ఒక పరిస్థితి పలాని గ్రామాడు ఉంది అనే గుర్తింపు ఉండేటట్టు చేయండి సార్. మాకు అస్సలు మా గ్రామం అంటే ఎవరికి తెలియదు. పల్లెలకు పోయి ఏ ఊరు మీద అంటే చౌటపల్లి అంటే అది ఎక్కడ అనే పరిస్థితుల్లో ఉంది. అట్లాంటప్పుడు మా గ్రామాన్ని గమనించి చూడు, ఆ రోడ్డుకు మాకు మాత్రం రోడ్డు వచ్చే పని చేయండి సార్. అది ఆగి తారు రోడ్డు మాత్రం మాకు అవ్వాలా. ఈ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం మా చౌటపల్లి గ్రామం. ఈ రోడ్ నా పేరు బత్తుల వెంకయ్య. నేను ఆటో తొలకు కార్మికుడిని. ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి శంఖవరం టు చౌటపల్లి 2 కోట్లు పెట్టి రిలీజ్ అయింది 2018 ఈ టెండర్ వర్క్. ఇది అయితే ఇది వచ్చేసి మాకు తారు రోడ్డు వచ్చిందని మేము ఎంతో సంతోషపడి అందరం బాగున్నాము. ఈ 1 కిలోమీటరు సిమెంట్ రోడ్డు వేశారు, బాగానే ఉన్నంతవరకు. ఈ తర్వాత ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఎలక్షన్లు కోడి పెట్టారు, ఆ మధ్యలో ఆపేశారు. మళ్ళీ ఈ గ్రావెల్స్ తోలేశారు, మామూలు సిప్స్ ఇదంతా మొత్తం తోలేశారు. తోలేసిన తర్వాత తారు రోడ్డుకి అది టెండర్ వర్క్ అది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర అమౌంట్ లేదు, ఏదో మా దగ్గర అయిపోయింది, వాళ్ళు బిల్లు ఇస్తారో లేదో మాకు బిల్లు కూడా రాలేదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, ఈ సిప్స్ దోలిన దాని మీద మళ్ళీ మరుగు తోలేసి క్లోజ్ చేసేసి బిల్లు క్లోజ్ చేసుకోవాలని వాళ్ళు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నారు వాళ్ళు. అది మేము కూడా అందరికీ మా డిఈ గారికి అందరు కూడా మేము ఫోన్ చేసాం, అడిగాం ఏం సార్ అంటే, వాళ్ళ దగ్గర అమౌంట్ లేవంట, ఇది టెండర్ వర్కేను ఇది వాళ్ళు వచ్చేసి ఇంకా మేము క్లోజ్ చేస్తాం, మీకు ఏరే రోడ్డు వచ్చినారు, అది రోడ్ వచ్చినది, ఇది వచ్చినారు ఏదో చెప్తా ఉన్నారు. ఏది చెప్పినా సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, అసలుకి ఏదన్నా మామూలు బాగానే వాళ్ళు వీళ్ళు పోవాలన్నా కూడా ఈ ఆ అసలుకి రోడ్ల వరకు మా గందరగోళం ఉన్నాయి. ఇట్లా ఆత్మూరు పోవాలన్నా ఈ రోడ్డే పోవాలి, ఇంజమూరు పోవాలన్నా ఈ రోడ్డే పోవాలి, ఇది ఎట్లా పోవాలన్నా మాకు రోడ్డు మార్గం అయితే లేదు. దయచేసి ఈ రోడ్డు పడిందని మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము. వీళ్ళందరూ కలిసి ఏదో ప్లానింగ్ చేసి ఇట్లా రోడ్డు నాశనం చేశారు. ఆల్రెడీ దాని గురించి మేము అందరూ కలెక్టర్ గారికి కూడా స్పందించి అర్జీ కూడా పెట్టే స్పందనాలు పెట్టించాము మన సోమవారం రోజు. అది దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. వర్క్ చేస్తామన్నారు వాళ్ళు, బూడిపేసారు గ్రావెల్ మట్టి. దాని గురించి మీరు దయచేసి
మేము అధికారులు గారు తెలియజేస్తున్నాం, దయచేసి మీరు మా రోడ్ని ఏదన్నా ఆదుకోవాలని మేము అందరం తెలియజేస్తున్నాం. అందుగురించి విలేకరుల గారికి వాళ్ళు ఇలా ఫోన్ చేసి రమ్మని చెప్పాము, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది సంగతి, మా రోడ్ అయితే గందరగోళం. ఇప్పుడు వర్షం పడి నిన్న వర్షం పడితే చాలామంది పడిపోయారు కూడా, ఈ అసలు దాన్ని కూడా పట్టించుకోలేదు, తోలేసి వదిలేశారు వాళ్ళు. అట్లా జరుగుతుందన్న, ఇంక దాని గురించి